గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్. నిజంగా ఈరోజు అంటే బ్యూటిఫుల్ డే కదా. మార్నింగ్ బైబుల్ స్టడీ కానీ, వర్షిప్ కానీ, టెస్ట్ మనీ, నిజంగా దేవుడు మనల్ని ఎంత బాగా విజిట్ చేశాడో అనిపిస్తుంది ఈరోజు. బాల చెప్పిన మాటల్లో ఎక్కువ భాగం ఏం చెప్పింది అంటే హృదయాన్ని గురించి చెప్పింది కదా. చాలాసార్లు నల్లగా ఉందని, తర్వాత మళ్ళీ ఎవరో తెల్ల తెల్లగా చేశారని నేను చెప్తా టెస్ట్ మనీ వింటుంటే నాకు ఈరోజు నేను చెప్తూ చెప్పబోయే వాక్యము డెఫినెట్గా దేవుని చని నమ్ముతున్నాను 100% అనమాట. మరి ఈ మధ్యలో మనము దేని విషయం మాట్లాడుతున్నాం గుర్తుంది కదా, సమృద్ధి అయిన జీవితము. సమృద్ధి అయిన జీవితము మనము అనుభవించకుండా శత్రువుల విషయం అనమాట. John 10:10 ఉంది కదా, ఐ హ్యావ్ కమ్ దట్ దే మే హ్యావ్ లైఫ్, హ్యావ్ ఇట్ మోర్ అబండెంట్లీ. నేను మీకు జీవమును, సమృద్ధి అయిన జీవమును ఇవ్వడానికి వచ్చానని యేసు ప్రభు చెప్పాడు. కానీ మనం చాలామంది మన లైఫ్లో ఈ యొక్క సమృద్ధి అయిన జీవితము సమృద్ధిగా అనుభవించలేకుండా పోతున్నాం. ఈ యొక్క సమృద్ధి అయిన జీవితము మనం అనుభవించలేకుండా చేసే విషయాల గురించి ఆలోచిస్తా లాస్ట్ సండే 9 అయిపోయినాయి. గర్వము, అసూయ, అపనమ్మకత్వము, చింత, క్షమించలేకపోవడము, లోకము, తర్వాత గ్రీడ్, సిండ్రోమ్ ఆఫ్ అన్ప్లౌడ్ గ్రౌండ్, అన్ప్లౌడ్ లాస్ట్ టైం మీకు అప్పుడు మనం గిహాజీ విషయం చూస్తామన్నమాట. దాని తర్వాత అన్బిలీఫ్, ఫైనల్గా లాస్ట్ టైం టేకింగ్ గాడ్ లైట్లీ. మనం కొంతమందిని చూసాం గుర్తుంది, మరి పేర్లు ఏమన్నా గుర్తున్నాయా? టేకింగ్ గాడ్ లైట్లీలో ఎవరెవరి విషయం ఆలోచించాము? ఈసావు గురించి ఆలోచించాము, జోనా గురించి ఆలోచించాము, హగ్గైలో కొన్ని వాక్యాలు, మాలకాయలో కొన్ని వాక్యాలు చూసుకుంటా మనము ఆలోచించామన్నమాట. ఈరోజు మనం చేయబోయేది ఇట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. లూక్వామ్నెస్ అంటే నులివెచ్చని జీవితం అనుకోండి, నులివెచ్చని హృదయం అనుకుందాం. నులివెచ్చనే కదా, కరెక్టే కదా మాట, నులివెచ్చని. అంత అది అంత వేడి లేదు, అంత చల్లగా లేదు. ఎక్కడరా ఇవంతా, ఈ నులివెచ్చని ఎక్కడ చూస్తాంరా అంటే మన హృదయంలో చూస్తామన్నమాట. బైబిల్లో నిజంగా ఈ హృదయాన్ని గురించి చాలా వాక్యాలు ఉన్నాయి. మన హృదయం గురించి చాలా వాక్యాలు ఉన్నాయి. మొట్టమొదటిగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే మన హృదయాన్ని గురించి ద్వితీయోపదేశకాండము 6:5 మనం చూసామంటే అక్కడ ఇంపార్టెంట్ మాట ఉంటుంది. ఏంటంటే నీ పూర్ణ హృదయంతోనూ నీ 4 చదువుతాను, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడు యెహోవా. నీ పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. దేవుణ్ణి మనం ప్రేమించేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మన యొక్క హృదయంలో నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. మన యొక్క లవ్ కానీ, మన యొక్క లాయల్టీ కానీ, మన యొక్క ప్యాషన్ కానీ, లేకపోతే మన యొక్క కమిట్మెంట్ కానీ, ఏదన్నా అనుకోండి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందిరా అంటే మన యొక్క హృదయంలో నుంచి స్టార్ట్ అవుతుంది. అందుకే మహాజ్ఞాని అయిన సొలొమోను సామెతల గ్రంథము 4:23 ఒక మాట అంటాడు అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ మాట, నాకు చాలా ఇష్టమైన వాక్యం. ఇది ఏముంటుంది అంటే నీ హృదయంలో నుండి జీవధారులు బయలుదేరను కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. ద హార్ట్ ఈస్ ద వెల్ స్ప్రింగ్ ఆఫ్ యువర్ లైఫ్. సో గార్డ్ యువర్ హార్ట్, హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోలేము. ఎందుకురా అంటే ఈ హృదయంలో నుంచే మనం దేవుడిని మనం ఎంత ప్రేమిస్తూ ఉన్నామో, ఆయన అంటే మనకి ఎంత గౌరవమో, ఆయన అంటే మనకి ఎంత భయమో, ఆయన అంటే మనకి ఎంత కమిట్మెంటో, ఆయన కొరకు ఏమైనా చేస్తామని చెప్పేవి ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి మనం చూపెట్టగలమరా అంటే మన యొక్క హృదయం నుంచి. అందుకే చాలా మంది అంటాడు అబవ్ ఆల్ ఎల్స్, అన్నిటికంటే ముఖ్యంగా ఈ హృదయాన్ని భద్రపరచుకో, జాగ్రత్తగా చూసుకోమని. మనం ఎప్పుడు అనుకుంటాం కదా కడుపు నొప్పి కూడా ఈ మధ్య కార్డియాలజిస్ట్ బలి చేస్తారు, హార్ట్ అటాక్ అనుకుంటారు. అంత జాగ్రత్త, ఎక్కడ తెచ్చుకోదామని భయం. నిజంగా చెప్తున్నాను, కొంతమందికి చావంటే ఎంత భయమో, నాకు దాన్ని చూస్తే నాకు కొద్దిగా ఏమనుకోవద్దు, కొద్దిగా ఆశ్చర్యం అనిపిస్తుంది. చనిపోవాల్సిందే కదా, ఎప్పుడైనా చనిపోవాల్సిందే. దానికంటే మనం జాగ్రత్త చూసుకోవాల్సింది ఏంటంటే అంటే చనిపోయిన తర్వాత ఆయన ఎలా ఫేస్ చేయకపోతున్నానో అది చూసుకోవాలి. కానీ అమ్మో చచ్చిపోతానేమో అనుకుంటున్నారు. చచ్చిపోవడం సత్యం, అదే దేవుడు తప్పించుకోలేడు, కానీ ఆయన కూడా మనం ఫేస్ చేయడం తప్పించుకోలేము. కాబట్టి ఏది ఇంపార్టెంట్, ఆయన్ని ఎలా ఫేస్ చేయబోతున్నామో అని దాని మీద టైం స్పెండ్ చేసుకోవాలి. కానీ ఈ డాక్టర్ దగ్గరికి ఆ డాక్టర్ దగ్గరికి ఎన్నిసార్లు పరిగెత్తుంటాం, అనవసరం. మరి అనవసరం అంటే మాకు బిజినెస్ అవసరమే, కానీ దానికంటే అవసరం ఏంట్రా అంటే
మనము ఎలా ఆయన కలవబోతున్నాం. అందుకే సాలమన్ అంటాడు, అబవ్ ఆల్ ఎల్స్ గాడ్ యువర్ హార్ట్ విచ్ ఇస్ ద వెల్ స్ప్రింగ్ ఆఫ్ యువర్ లైఫ్. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరను కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయంను భద్రంగా కాపాడుకుంది. సో మన ఈరోజు మార్నింగ్ మనం ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఏంటి అంటే దేవుని పట్ల నాకున్న ప్రేమ కానీ గౌరవం కానీ కమిట్మెంట్ కానీ చూపెట్టేది నా హృదయం నుంచి కాబట్టి ఐ వాంట్ బి వెరీ కేర్ఫుల్. దట్స్ వాట్ సాల్మన్ ఆల్సో వాజ్ సేయింగ్. సరే, ఈ యొక్క బైబిల్లో మనము రకరకాల హృదయాలు డిస్క్రైబ్ నేను కొన్నే పెట్టాను, ఎందుకంటే ఇంతకంటే ఎక్కువ పట్టట్లే. సో ఇవి ఇంపార్టెంట్ అని చూశాను అనమాట. మీరు కానీ చూస్తే ఫస్ట్ ఒక హార్ట్ చూశారు, అక్కడ పైన ఏముంది ఆ హార్ట్లో? యేసు ప్రభు ఉన్నాడు. మీరు కానీ వీళ్ళది ఎవరంటే క్యాంపస్ క్రూసేడ్ ఫర్ క్రైస్ట్ కానీ మీరు వాళ్ళ పుస్తకాలు కానీ వాళ్ళ టీచింగ్స్ కానీ చూస్తే భలే ఉంటుంది. ఎవరంటే ఆయన చనిపోయారు, సరే పేరు మళ్ళీ మర్చిపోతున్నాను ఈ మధ్య పేరు. ఎనీవే వాళ్ళ దాంట్లో కొన్ని రాస్తారు అనమాట. హృదయాన్ని గురించి రాస్తా, మూడు రకాల హృదయాలు పెడతారు. ఒక హృదయంలో ఏమో లోపల ఐ పెద్దగా ఉంటాడు, క్రీస్తు బయట ఉంటాడు. ఇంకో హృదయంలో ఐ పెద్దగా ఉంటాడు, క్రీస్తు హృదయం లోపలే ఉంటాడు. ఇంకో హృదయంలో క్రీస్తు పెద్దగా ఉంటాడు, ఐ చిన్నగా ఉంటుంది అనమాట. సో ఇది ఆట అది ఏంటంటే నిజమైన విశ్వాస యొక్క గుండె ఎలా ఉంటుంది అంటే హృదయంలో దేవుడు ఉంటాడు పూర్తి స్థానము. నంబర్ వన్ దేవుని యొక్క ప్లేస్ అనమాట. అట్లుండాలని దేవుడు ఆశపడుతున్నాడు, అది నంబర్ వన్. దాని తర్వాత యిర్మీయా ప్రవక్త ఒక మంచి మాట రాశాడు. ఏమని రాశాడంటే హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహించి వాడేవాడు. సో ఇది మనం చూస్తాం యిర్మీయా 17:9 ఈ మాట ఉంటుంది అనమాట. హార్ట్ ఈస్ డిసిప్ల్ ఆఫ్ ఆల్ డెస్పరేట్లీ ఓకే. ఇది ఒక రకమైన గుండె. ఈ గుండె ఎవరికి ఉంటుంది అంటే కొన్నిసార్లు ముఖ్యంగా అన్బిలీవర్స్ ఉంటుంది, కొన్నిసార్లు బిలీవర్స్లో కూడా ఉండొచ్చు. ఈ యొక్క మోసకరమైన హృదయము మనలో కూడా ఉండొచ్చు. ఆ నేను బాగానే ఉన్నానని మన సర్ది చెప్పుకోవడము ఇట్లా మనం చాలా చేస్తుంటాం. విశ్వాసులలో కూడా ఇది ఉండే అవకాశం ఉంది. ఇదేంటంటే హార్ట్ ఆఫ్ స్టోన్. కానీ ఇక్కడైతే మొత్తం స్టోన్ ఇచ్చాడు. కానీ బిలీవర్స్లో కానీ చూస్తే కొన్ని ఏరియాస్లో స్టోన్ ఉంటుంది, కొన్ని ఏరియాస్లో ఫ్లెష్ ఉంటుంది. పాసిబుల్ కొన్ని ఏరియాస్లో రాతి గుండె, దాంట్లో మటుకు మనము నో కాంప్రమైజ్ వదిలేదే లేదు, కొన్నిట్ల మటుకు మంచిగా ఉంటామన్నమాట. సో ఇదొకటి రాతి గుండె. కానీ మీరు కానీ ఎజికేల్ ప్రవక్త రాసిన పుస్తకం చేస్తే ఏమంటాడు తెలుసా, నీ యొక్క రాతి హృదయాన్ని తీసివేసి మాంసపు హృదయాన్ని ఇస్తానంటాడు. ఇంకోటి చెప్తాడు, నేను నీకు స్పిరిట్ ఇస్తాను, ఆ స్పిరిట్ నీకు నా యొక్క ఆజ్ఞలను పాటించే శక్తి ఇస్తుందని. ఐ గివ్ యూ ఎ స్పిరిట్ విచ్ హెల్ప్స్ యూ టు మూవ్. దేవుని యొక్క మాటలు వినడానికి, దేవుని యొక్క మాటలు గ్రహించడానికి, చేయడానికి శక్తి కూడా దేవుడే ఇస్తాడు. అది నేను ఫిలిప్పీన్స్లో అనుకున్నాను, కానీ ఫిలిప్పీన్స్ కంటే ముందే ఎప్పుడో హెచ్కేల్ ప్రవక్త పాత నిబంధనలు కూడా రాశాడనమాట. ఈ హార్ట్ చూస్తే ఇది డివైడెడ్ హార్ట్. యేసు ప్రభు ఉన్నాడు, ఏమేమో ఉన్నాయి. అందుకే దావీదు మహారాజు సలమనంత గొప్ప జ్ఞాని అవతోడ కాదు, కానీ చాలా దావీదు మహారాజు కొన్ని భలే మంచివి రాశాడు. ఏమని రాస్తాడంటే 86 దావీదు కీర్తన, లార్డ్ గివ్ మీ అన్ అన్డివైడెడ్ హార్ట్, ఏక మనసు నాకు దయచేయమనేసి దావీదు మహారాజు రాశాడు అనమాట. దావీదు మహారాజు ఏమని రాస్తాడు, ఏక మనసు. ఎందుకంటే మన హార్ట్ డివైడెడ్, మన హార్ట్లో ఎన్నిటికి ప్లేస్ ఉందో చెప్పలేము. మన చదువుకు, మన పిల్లలు, మన ఇల్లు, మన ప్లాటు, మన లాటు అన్నిటికి పెట్టి దేవునికి చిన్న ప్లేస్ ఇస్తాం. అయ్యో ఏమనుకోదు, నీకు కూడా ఉంది, నేను తక్కువగా చూడట్లేదు, దేవునికి కూడా ఒక మాట చెప్తాను అనమాట. డివైడెడ్ హార్ట్, దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ విత్ ద చర్చ్. ఎక్కడ పోయినా ఆల్ ఓవర్ ద వరల్డ్ మన అందరి జీవితంలో ప్రాబ్లం ఏంటంటే అవర్ హార్ట్కు ఏక మనస్సు కాదు, డివైడెడ్ హార్ట్ అనమాట. దావీదు లాంటి గొప్ప భక్తుడే రాస్తాడు, లార్డ్ గివ్ మీ అన్ అన్డివైడెడ్ హార్ట్, ఏక మనసు దయచేయమని అంత గొప్ప భక్తుడే రాస్తే ఈరోజు మార్నింగ్ నీవు నేను మన యొక్క హార్ట్ విషయం ఎంత ఆలోచించాలో కదా. సో దిస్ ఇస్ ద సమ్ వాట్ అబౌట్ ఇంట్రడక్షన్ అబౌట్ ద హార్ట్స్. దీని తర్వాత బిలీవర్స్ హార్ట్స్ గురించి కొంచెం చేద్దాం అనుకుంటున్నాను. బిలీవర్ నిజంగా బైబిల్లో వాళ్ళు మంచి మంచివి రాస్తారనమాట. ఓ పేతురు నాకు అందరికైనా ఇష్టమైన వ్యక్తి ఎవరంటే పేతురు. పేతురు చాలా రాస్తాడు. పేతురు యొక్క రక్షణ అనుభవం గురించి రాస్తా ఒక మాట అంటాడు. మొదటి పేతురు 1:8 ఏమంటే జాయ్ అన్స్పీకబుల్ ఫుల్ ఆఫ్ గ్లోరీ. ఎప్పుడైతే మనం యేసుప్రభు స్వంత రక్షకుడిగా మనం తెలుసుకుంటామో ఏమవుతుంది అంటే మన హృదయంలో జాయ్ అన్స్పీకబుల్ చెప్పన సఖ్యమును మహిమాన్వితమునైన ఆ యొక్క పరలోకపు ఆనందం
చెప్పని అసఖ్యము అంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు డిస్క్రైబ్, మాటలు సరిపోవు, వర్ణనాతీతం అనమాట. చెప్పని అసఖ్యమును మహిమాన్వితమునైన ఆ యొక్క పరలోకపు ఆనందం అదంట. ప్రతి ఒక్క విశ్వాస యొక్క జీవితంలో మన యొక్క ప్రాపర్టీ ఏంట్రా అంటే ఈ చెప్పని అసఖ్యమును మహిమాన్వితమునైన ఆ యొక్క పరలోక పాలన. ఇది ఎక్కడ ఉంటుందిరా అంటే సీటర్ ఎక్కడంటే లోపల హృదయంలో. యేసు ప్రభువును గారి సొంత రక్షకుడిగా మనం తెలుసుకుంటే మన జీవితంలో ఉండేది ఏంటిరా అంటే ఇదే. మన హృదయం ఎలా ఉండాలంటే ఎప్పుడు చూసినా కూడా దాంట్లో సంతోషం ఉండాలి. మహిమ గ్లోరీ అంటే యేసుక్రీస్తు యొక్క ప్రెజెన్స్. మనం ఈ మధ్యలో ఎఫ్ఎస్సి పత్రిక చదువుతున్నాము, అందులో అంటాడు కదా పాల యొక్క ప్రార్థన ఏంటంటే, వాళ్ళు నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నా ఏమంటే మీ హృదయంలో యేసుక్రీస్తు సమృద్ధిగా ఉండాలని. దట్ క్రైస్ట్ మే డ్వెల్ ఇన్ యువర్ హార్ట్, డ్వెల్ అంటే స్వేచ్ఛగా నీ హృదయంలో తిరిగేలా ఉండాలని నా ప్రార్థన అని ఎఫ్ఎస్సి కొరకు రాస్తాడనమాట. సో పేతురు అంటాడనమాట, దేవుని తెలుసుకున్నప్పుడు తన యొక్క అనుభవం గుర్తొచ్చిందేమో ఆ లెటర్ రాసేటప్పుడు ఏమని రాస్తాడంటే చెప్పని అసఖ్యమును మహిమాన్ తెలుపుదల కష్టం అవుతుంది. చెప్పని అసఖ్యమును మహిమాన్వితమునైన ఆ యొక్క పరలోకం ఆన్ డివైడెడ్ హార్ట్ అనమాట. మనం ఇంతకుముందు అనుకున్నాం కదా హెల్త్కేర్ ప్రభుత్వం చెప్పినట్లు రాతి హృదయం ఒక పక్క నుండి తీసేసి మాంస హృదయం ఇస్తాడు. హార్ట్ దట్ పల్సేట్స్ దేవుని యొక్క ప్రేమకు స్పందిస్తుంది, ప్రభు పక్కన ఉన్న నీడ్ను చూసి స్పందిస్తుంది. ఇంపార్టెంట్ థింగ్ గుర్తుపెట్టుకోవాలి, మన హార్ట్లు ఎలా ఉండాలంటే దేవుని ప్రేమకు స్పందించడం నేర్చుకోవాలి, పక్కన వాళ్ళ కష్టాలకు కూడా స్పందించడం నేర్చుకోవాలి. ఈరోజు మార్నింగ్ బైబిల్ స్టడీలో మనం అదే మేము అనుకున్నాం అనమాట. ఒక మాట రాస్తాడనమాట, మనం అందరం అంట సేవకులు అంటాడు, దట్ వీ మే బి ప్రిపేర్డ్ ఫర్ సర్వీస్ అని రాస్తాడు 4వ అధ్యాయం ఎఫెసీ పత్రిక. సర్వీస్ అంటే ఏంట్రా అంటే కంపాషనేట్ వర్క్స్ ఫర్ ద అదర్స్ అంట. వేరే వాళ్ళ యొక్క పరిస్థితి చూసి చాలా కరుణతో వాళ్ళ కొరకు చేయడం అనమాట, కంపాషనేట్ సర్వీస్ ఫర్ అదర్స్. సో ఇదనమాట మాంసపు గుండె మనకందరికి ఉండాలని మనము ప్రార్థన చేద్దాం. సో నెక్స్ట్ ఇదేమో చెప్పని సఖ్యమును ఇది పేతురు రాసింది. దీని తర్వాత పాల్ ఒకటి రాస్తాడు. పాల్ ఏంటంటే రాయడు కానీ పాల్ తన యొక్క టెస్ట్ మని చెప్తా ఉంటాడు. పోతే ఓ అగ్రిప్పా ఐ వాజ్ నాట్ డిజోబీడియంట్ అంటాడు. ఆ యొక్క పనులకు దర్శనమునకు నేను అవిధేయుడును కాను అగ్రిప్పా అని చెప్తాడనమాట. ఈ యొక్క టెస్ట్ మని ఈ యొక్క ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగిందిరా అంటే పాల్ యేసు ప్రభును అరౌండ్ 35 AD ఆ టైంలో తెలుసుకున్నాడు అనమాట సొంత రక్షకుడిగా. అప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది, మీకు తెలుసు అనుకుంటా కదా, పాల్ సంఘాన్ని హింసించాలని జెరూసలేంలో చేసింది చాలదు అనుకునేసి సిరియా డమాస్కస్కు పోతా ఉన్నప్పుడు ఆ మార్గ మధ్యంలో యేసు ప్రభు తనకు దర్శనమిచ్చి పౌలా పౌలా నన్ను ఎలా హింసిస్తున్నామంటే నీవెవరు ప్రభు అన్నప్పుడు యేసు ప్రభు చెప్పిన తర్వాత అప్పుడే అంటాడు నేనేం చేయాలి ప్రభు అన్నప్పుడు దేవుడు చెప్పిన మాటలు వింటాడు. ఆ యొక్క ఇన్సిడెంట్ జరిగి ఈ యొక్క అది ఒక ఇన్సిడెంట్ 35 AD జరిగింది. ఇది బహుశా 60-62 అంటే దాదాపు 30 సంవత్సరాల తర్వాత ఈ మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు, ఆ యొక్క పరలోక దర్శనమునకు నేను అవిధేయుడిని కాలేకపోయాను ఓ కింగ్ అగ్రిప్ప అంత గొప్ప దర్శనమని చెప్తున్నాడు. మీరు కానీ యాక్స్ గ్రంథం కానీ చెప్తే అది 2-3 సార్లు చెప్తాడు అనమాట, సేమ్ డైలాగ్ చెప్తాడు పాల్. ఎట్లా చెప్తాడు రా అంటే నిన్ననే అది జరిగినట్టు చెప్తాడు. ఆ ప్యాషన్ అది అనమాట, ప్యాషన్ అంత లోపల తీవ్రమైన ప్రేమతో ఆ యొక్క గుర్తు పెట్టుకొని ఎగ్జైట్మెంట్తో ఎంతూజియాజంతో పాల్ చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే ఆ పరలోక దర్శనం మొత్తం డిస్క్రైబ్ చేసి ఆ యొక్క పరలోక దర్శనకు నేను అవిధేయుడిని కాలేకపోయినాను, అంత బాగుంది, అంత ప్రేమ, అంత మహిమ, అంత గొప్ప దేవుడు నాలాంటి గదాను పట్టుకున్నాడే అని నేను ఇంకా అసలు నేను ఐ కెనాట్ హ్యాండిల్ అన్నట్టుగా పాల్ చెప్తున్నాడు అనమాట. సో ఇది ఏదంటే నిజంగా యేసు ప్రభుని ఎవరైతే సొంత రక్షకుడిగా తెలుసుకొని అనుభవిస్తున్నారో వాళ్ళ జీవితాల్లో ఇటువంటిది అనమాట. ఇది పాతకాలంలో. ఇంకోటి ఇది కూడా పాతదే కానీ అంత పాతది కాదు. ఇంకొక వ్యక్తి గురించి నేను వ్యక్తి తీసుకున్నాను, మన యొక్క గుండె ఎలా ఉంటుంది, ఇది ఒక విశ్వాసుల యొక్క హృదయము ఎలా ఉంటుందని. ఈయన పేరు తెలుసా మీకు, ఇది కింద చదివి చెప్పండి, ఈయన పేరు ఎవరు, జాన్ వెస్లీ అంటే ఏమంటే ఈ జాన్ వెస్లీ అని ఆయన ఎవరురా అంటే యాంగ్లికన్ ప్రీచర్, యాంగ్లికన్ అంటే సిఎస్ఐ అనుకోండి, సిఎస్ఐ టైప్ దాంట్లో పాస్టర్గా ఉండి ఏం చేశాడు అంటే జార్జియా ఇంగ్లాండ్ నుంచి అమెరికా పోయాడు యాజ్ మిషనరీ. పోయి అక్కడ వాళ్ళ మధ్యలో పనిచేస్తున్నాడు కానీ 3 సంవత్సరాలు పనిచేసి కానీ హృదయం అంతా కూడా వేస్ట్, సంతోషం లేదు, సమాధానం లేదు, ఏం లేదనమాట.
మూడు సంవత్సరాలు పనిచేసి ఇంకా నాతో కాదని చెప్పేసి మళ్ళీ పడవలో హీ వాజ్ రిటర్నింగ్ బ్యాక్ టు ఇంగ్లాండ్. ఇంగ్లాండ్ వస్తున్నప్పుడు ఆ పడవలో అంట మొరేవియన్స్ అనే ఒక చర్చ్ గ్రూప్ ఉంది, భలే మంచి గ్రూప్ మొరేవియన్స్. ఎప్పుడైనా మీరు ఇంటర్నెట్లో పోయి చూడండి మొరేవియన్స్ కొట్టి చూడండి, మీరు నిజంగా మీ హృదయం కానీ అట్రాక్ట్ ఉంటే మొరేవియన్స్ చదివిన తర్వాత మీ హృదయం మారకపోతే నన్ను అడగండి. మొరేవియన్స్, ఈ మొరేవియన్స్ షిప్లో ఉన్నారంట. మధ్యలో షిప్ కొద్దిగా ఆ తుఫాన్ లాగా వస్తే మిగిలిన వాళ్ళందరూ భయపడుతున్నారు, చచ్చిపోతారు మిమ్మల్ని కానీ మొరేవియన్స్ భయపడలేదంట. మొరేవియన్స్ పాడుతున్నారంట, వర్షిప్ చేస్తున్నారంట. ఈయనకు అర్థం కాదు ఇదేంటే వీళ్ళు కొంచెం టిపికల్ ఉన్నారే అనుకున్నట్టు. పోయి వాళ్ళని అడిగండి ఏంటి మీకు భయం లేదంటే ఏం భయం లేదన్నాడు. అప్పుడే వాళ్ళ యొక్క వర్షిప్ వాళ్ళు పాడే పద్ధతి చూసి జాన్ వెస్లీకి అర్థమైందంట, వీళ్ళలో ఏదో ఉంది అది నాలో లేదు, వీళ్ళలో ఏదో ఉంది అది నాలో లేదని జాన్ వెస్లీకి అర్థమైన తర్వాత జాన్ వెస్లీ ఇంగ్లాండ్ బంధుత్వ వాళ్ళని కలుసుకున్న తర్వాత ఒక మీటింగ్ పోయాడంట. పెద్ద పోలని ఇష్టం కూడా లేదంట అది. అక్కడ ఏంటంటే ఒక వ్యక్తి మార్టిన్ లూథర్ రోమన్స్ బుక్ మీద రాసిన కామెంటరీలో ఇంట్రడక్షన్ చదువుతున్నాడంట. మార్టిన్ లూథర్ రోమన్స్ మీద రాసిన కామెంటరీలో ఇంట్రడక్షన్ చదువుతూ ఉన్నాడంట, బైబిల్ కూడా కాదు, ఇంట్రడక్షన్ చదువుతుంటే అది వినగానే సంథింగ్ హ్యాపెండ్ ఇన్ హిస్ హార్ట్. తన యొక్క శాల్వేషన్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్తా, మై హార్ట్ ఈజ్ స్ట్రేంజ్లీ వార్మ్, హాయ్, మంచి హాయ్ వచ్చిందనమాట. దట్ షుడ్ హ్యాపెన్, ఏ బిలీవర్ హార్ట్ షుడ్ బి లైక్ దట్. చెప్పనసక్యమో మహిమాన్వితం, కానీ మన టెస్టిమనీ చెప్పాలంటే ఆ యొక్క ప్యాషన్ నిజంగా ఐ వాజ్ సో బ్లెస్డ్. ఈరోజు దీన్ అగ్రేస్ టెస్టిమనీ అంత బాగుందనమాట. అలా ఉండాలి మన హార్ట్స్. ఎప్పుడైనా కూడా ఎన్ని సంవత్సరాల క్రితంలో జరిగింది కూడా నిన్నో మొన్నో ఇప్పుడే జరిగిన లెవెల్లో మనము మన యొక్క టెస్టిమనీ అట్లా. టెస్టిమనీ అంటే అది, ఇట్ షుడ్ బి ఫ్రెష్, ఇట్ షుడ్ బి ఫ్రెష్. ఎప్పుడో జరిగింది కానీ అది ఇప్పుడు కూడా ఆ ఫ్రెష్నెస్తో మనము చెప్పాలన్నమాట. సో ఇది నౌ ఈరోజు మన టాపిక్ ఏమనుకున్నాంరా అంటే లూక్ వామ్నెస్ ఆర్ లూక్ వామ్ హార్ట్, నులివెచ్చని జీవితం అన్నమాట. నులివెచ్చని జీవితాన్ని గురించి మనము ఈ అసలు యాక్చువల్గా లూక్ వామ్నెస్ అంటే ఏంట్రా అర్థం అంటే ఇది భలే తమాష. చాలామంది మనమందరం కూడా ఈ యొక్క డిస్క్రిప్షన్కి ఫిట్ ఇన్ అవుతాం. ఇక్కడున్న మనమందరం కూడా కొద్దో గొప్ప ఈ యొక్క లూక్ వామ్నెస్కు ఫిట్ ఇన్ అవుతామంటే మనకు సరిపోతుంది, బాగా సరిపోతుంది. ఈ లూక్ వామ్నెస్ అంటే మనకు ప్రాబ్లం ఏంటంటే ఇది బిగ్గెస్ట్ ఎనిమీ, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎనిమీస్, ప్రధాన శత్రువుల్లో ఒక శత్రువు ఏంటంటే మన జీవితంలో ఆ నులివెచ్చనితనం అనమాట. ఈ నులివెచ్చనితనం ఇదంతా కాన్సెప్ట్. ఫస్ట్ నేను దీన్ని నాలుగుగా అనుకున్నాను. ఈ లూక్ వామ్నెస్ కాన్సెప్ట్ ఒకటి, కోర్ వాల్యూస్, కరెక్షన్, కంఫర్ట్, ఈ నాలుగు హెడ్డింగ్స్లు. ఇప్పటిదాకా నేను చెప్తుంది ఏంటంటే కాన్సెప్ట్, అసలు ఏంటి హార్ట్ అంటే ఏంటిది, విశ్వాసుల హార్ట్స్ ఎట్లుంటాయి. ఈ యొక్క లూక్ వామ్నెస్, ఈ యొక్క లూక్ వామ్ హార్ట్లో ఏంటంటే ఈ హార్ట్ అంత చల్లది కాదు, ఇట్స్ నాట్ దట్ కోల్డ్. ఎంత చల్లది కాదురా అంటే ప్రేయర్ మీటింగ్కి రాకుండా ఉన్నంత చల్లని చల్లనిది కాదు. ప్రేయర్ మీటింగ్కి వస్తాం కానీ మేము అక్కడ లేము, ఫిజికల్గా ఉన్నాం కానీ మేము ఎక్కడో ఉన్నాం అనమాట. ఫిజికల్ యూఆర్ ప్రజెంట్, ప్రేయర్ మీటింగ్ చూస్తాం అదొకటి. ఫెలోషిప్ అంటే మాకు ఇష్టం లేదని కాదు, ఫెలోషిప్ కూడా వస్తుంటాం. ఏదైనా డిన్నర్స్ అటువంటి వస్తుంటే కాసేపు మాట్లాడటం, అవి మాట్లాడటం పోతుంటాం. గాస్పెల్ మేము టోటల్గా రిజెక్ట్ చేయము, సువార్త కూడా వింటుంటాము చెప్తుంటాము వేరే వాళ్ళకి అప్పుడప్పుడు. ఇదన్నమాట, దిస్ హార్ట్ ఈస్ నాట్ దట్ కోల్డ్ యాజ్ టు రిజెక్ట్ ఫెలోషిప్, యాజ్ టు రిజెక్ట్ ప్రేయర్, ఆర్ యాజ్ టు రిజెక్ట్ గాస్పెల్. అన్నీ ఉన్నాయి, కొద్దో గొప్ప ఉంటాయి అన్నమాట. నులివెచ్చని జీవితం అంటే ఏంటంటే పూర్తిగా తృణీకరించము, పూర్తిగా త్రోసివేయము. ఉంటాం, వస్తుంటాం, చేస్తుంటాం. తిమోతికి రాస్తా పాలు ఉంటాడు కదా, పైకి భక్తి గల వారి వల్ల నటించు దాని శక్తిని ఆశ్రయించని వాళ్ళే ఉన్నారంటాడు. జేమ్స్ యాకోబు ఏమంటాడంటే మేఘాలు ఉన్నాయి నీళ్లు లేవు, ఎంప్టీ క్లౌడ్స్, మేఘాల్లా కనపడుతున్నాయి కానీ నీళ్ల చుక్క లేదనమాట. చాలాసార్లు మన క్రైస్తవ జీవితం అలా ఉంటుంది అనమాట. చాలాసార్లు మన యొక్క క్రైస్తవ జీవితం వీఆర్ నాట్ దట్ బ్యాడ్, ఇంతకుముందు అనుకున్నాం కదా, డివైడెడ్ హార్ట్, అన్నిట్లో ఈయన కూడా ఒకటి ఇరికిస్తాం అనమాట. ఎట్లా ఒకటి చేసి ఈయన కూడా యేసుప్రభుని కూడా ఇరికిచ్చి పెట్టేస్తున్నాం. అన్నీ కావాలి మనకు, ఏది తక్కువ కాకూడదు, ఏది మేము నోనం. అది ది లూక్ వామ్ హార్ట్ అంటే అంత పూర్తి చల్లంది కాదు, ఉంది, అంత వేడి కూడా కాదు. ఎంత వేడి కాదురా అంటే సత్యం కొరకు నిలబడదామని, దేవుని కొరకు నిలబడదామని,
ఒకవేళ మన జీవితంలో పాపం ఉంటే దాన్ని ఎలాగైనా సరే తీసివేయలేదు కానీ, లేకపోతే దేవా నా జీవితం నీదే మొత్తం, నువ్వు ఎట్లా చెప్తే అట్లా, నీవేమంటే అది, అంత సమర్పణ జీవితం కూడా కాదు. వస్తాము ప్రార్థనకు వస్తాము, పైసలు ఇస్తాము, అన్నీ చేస్తుంటాం అనమాట. ఇదనమాట అటు కాకుండా ఇటు కాకుండా నులివెచ్చని జీవితం అంటే అంత చల్లంది కాదు, అంత వెచ్చంది కాదు. ఇది చూడండి, ఈ లవదేశ చర్చి అనే దాంట్లో వాళ్ళని గురించి చెప్తా యేసు ప్రభు. ఒకవేపేమో కోల్డ్ వాటర్ ఉంది, ఒకవేపేమో హాట్ వాటర్ ఉంది, మధ్య చూడండి ఇదేమో బ్లూలో ఉంది, అదేంటి ఎల్లోనా ఆరెంజ్ ఏదో, మధ్య వచ్చి ఇక్కడ పింక్ అయిపోయింది అనమాట. ఏది తెలియదు ఇందులో మీరు ఎక్కడ హాట్ ఎక్కడ కోల్డ్ అంటే ఎవరు చెప్పలేడు అనమాట. మన సంగతి కూడా అంతే. నేను బెలిజన్లో ఉన్నప్పుడు బెలిజన్స్ నాకు బలి ఇష్టం, కానీ వాళ్ళని గురించి ఒక డిస్క్రిప్షన్ ఇచ్చేవాడిని, బెలిజన్స్కి చెప్పేవాడిని ఏమంటే, ఏ బెలిజన్ ఈజ్ వన్ హూ ఈజ్ ఆల్మోస్ట్ ఏ క్రిస్టియన్ అండ్ ఆల్మోస్ట్ నాట్ ఎ క్రిస్టియన్. వీడు ఆల్మోస్ట్ క్రిస్టియన్ అని చూసి అప్ప ఎంత బాగున్నాడు అనుకునేసరికి ఏదో చూపెట్టేస్తాడు గోహం అనుకుంటాం అనమాట. ఆల్మోస్ట్ ఏ క్రిస్టియన్, ఆల్మోస్ట్ నాట్ ఎ క్రిస్టియన్, ఆల్మోస్ట్ ఏ బిలీవర్, ఆల్మోస్ట్ నాట్ ఏ బిలీవర్. అది ఈ యొక్క మనము దీనికి వెళ్దాం. ఈ యొక్క లూపామినేషన్ గురించి సరిగా అర్థం చేసుకోవాలనుకుంటే రెవల్యూషన్ ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలో కొన్ని వచనాలు నేను చదువుతాను వినండి. 14 నుంచి ఉన్నాయి అన్నమాట. లవదీకలో ఉన్న సంఘం దూతకు ఇలాగ రాయము. ఇదేంటో ఇప్పుడు చెప్పబోతుంది అంటే కోర్ ఇష్యూస్. ఇంతదాకా నేను చెప్పింది కాన్సెప్ట్ గురించి చెప్పాను అనమాట, హార్ట్, బిలీవర్స్ హార్ట్, లూపామ్ హార్ట్ దీని గురించి అనుకుందాము. ఇప్పుడు కోర్ ఇష్యూస్ వద్దాం. అసలు ఇది ఎందుకు వచ్చింది, ఈ యొక్క హార్ట్ ఎందుకు, దీని విషయం ఆలోచిద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం నుంచి, లవదీకయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ రాయము, ఆమె అనువాడును, నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని దృష్టికి ఆదియునైన వాడు చెప్పే సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఫస్ట్ థింగ్ దేవుడు చెప్పేదే నీ పనులు నాకు తెలుసు. నిజంగా మనము మన యొక్క బలహీనతలు వాటిలో కొత్త గొప్ప దేవా నిజంగా నేను నీ కొరకు ఉండాలా అని తప్పడు లేస్తే వెళ్ళినా కూడా సంతోషమే, కానీ నటిస్తే కష్టం అనమాట. అటువంటి వాడు బలే ప్రాబ్లం. ఏమంటున్నాడు, నీ క్రియలు నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీ కండిషన్ ఇది, నువ్వు అంత చల్లగా లేవు, అంత వెచ్చగా లేవు. చాలాసార్లు ఈ మాట రాస్తాడు. నీవు వెచ్చగానైనా నీవు చల్లగానైనా వెచ్చగానైనా ఉండిన మేలు. అయ్యో ఎంత మేలు, నువ్వు కనీసం చల్లగా ఉన్నా నేను ఏదో ఒకటి చేసిండేవాడిని, వెచ్చగా ఉంటే ఇంకొంచెం నీకు సహాయం చేసిండేవాడిని. కానీ నువ్వు ఎట్లున్నావంటే నాకే దొరకట్లేదు. నువ్వు చల్లగానైనా వెచ్చగానైనా లేవు. ఏదన్నా ఒకటి అంటే ఎంత బాగుండేది, నా పని చాలా ఈజీగా ఉండేదని దేవుడు చెప్తున్నాడు. తర్వాత ఏమంటున్నాడు, నీవు వెచ్చగానైనా చల్లగానైనా ఉండక నులివెచ్చగా ఉన్నావు కనుక నేను నా ఓటు నుండి నాటు నుండి ఉల్లివేయ ఉద్దేశించుతున్నాను. ఏమంటున్నాడు, కొన్నిసార్లు కొన్ని టీ చల్ల టీ ఇచ్చారు అనుకోండి పడేస్తాను పూసేస్తాం మనం. దేవుడు అంటున్నాడు అంటే ఈ చర్చి దేవునికి ఎంత మనసు కష్టం కలిగిస్తుంది అంటే నాసియేటింగ్ అంటారనమాట. ది చర్చ్ వాజ్ నాసియేటింగ్ టు ద లార్డ్. ఊసేద్దాం అనుకుంటున్నాను ఇంకా ఊయలే, అదొకటి మంచిది. దట్స్ ఏ గ్రేట్ న్యూస్. కొంచెం కానీ ఇంకా అతి చేశారనుకోండి ఊసేస్తాడు. ఈరోజు మాట గుర్తు పెట్టుకుందాం, దయచేసి ఈరోజు ఈ మాట విందాం. ఇంకా ఊసి వేయలేదు, ఊసి వేసే అవకాశం అయితే ఉంది. ఊసేసిన తర్వాత ఎవడని మళ్ళీ తీసుకోగలరా? కర్నూలు ఒకసారి ఒక పేషెంట్ ఒకటి చీఫ్కి డబ్బులు ఇచ్చాడు. గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు డబ్బులు తీసుకొని కేసులు చేస్తుంటారు ఇంటి దగ్గర తీసుకొని చేసి చేస్తానన్నాడు. వాడు ఆయన డాక్టర్ చేయట్లేదు. అంతలో సమ్మర్ వచ్చింది, థియేటర్ మూసేశారు. ఆపరేషన్ థియేటర్ మూసేస్తారు సమ్మర్లో. వాడు పోయి డాక్టర్ని అడిగినాడంట, సార్ ఆపరేషన్ చేయకపోతే చేయకపోతే నేను ఇచ్చిన డబ్బులు నాకే అన్నాడంట. అంటే డాక్టర్ అంటే అరే పిచ్చోడా, డాక్టర్కి ఇచ్చిన డబ్బులు గోడ కొట్టిస్తున్నాం మళ్ళీ వాపసు రావన్న. అట్లా ఊసేసాడు అనుకోండి ఇంక దేనికి పనికిరాదు, మట్టికి వెళ్ళిపోతుంది. చాలా మటుకు మనం ఈరోజు గుర్తుపెట్టుకుందాం, మన జీవితం ఎలా ఉందో మనకు తెలుసు. దేవుడు అబౌట్ టు స్పిట్ యు అవుట్, స్పిట్ మీ అవుట్, ఊసేయడానికి రెడీగా ఉన్నాడు. ఈరోజు మనం మేల్కోవడం మంచిది. మన హృదయం ఎలా ఉంది అని మనము సీరియస్గా ఆలోచించడం చాలా అవసరం. లైట్గా తీసుకోవద్దండి. అంటే బాలా చెప్తుంది కదా, అది కథ విన్న తర్వాత పోతుంటేనే భయం వేసిందంటే యాక్సిడెంట్ అయితే ఎట్లా. నిజంగా అట్లాంటి భయం చాలా బాగుంటుంది.
అటువంటి భయం మన లైఫ్లో ఉండడం చాలా అవసరం. కానీ చాలామంది ఏ పర్వాలేదు, వాడు చెప్తానే పోతుంటారు, వీళ్ళు చెప్తానే పోతుంటారు అనుకోవచ్చు, కానీ చెప్పలేము మనం, మనము చెప్పలేము. సో ఇదన్నమాట ఈ పరిస్థితి ఏంటంటే, సో వీళ్ళకి ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే, దీనికి పరిస్థితి వచ్చే ముందు మనం ఈ యొక్క చర్చి బ్యాక్గ్రౌండ్ ఆలోచించాలి. ఈ మీరు అనుకోవచ్చు వీళ్ళు ఇంత అంటే ఇది ఒక బట్టి చెత్త గ్రూప్ ఏమో, ఈయన చెత్త మనిషి ఏమో అని అనుకుంటారు, కానీ కానే కాదు. ఈ యొక్క మాటలు ఎప్పుడు రాశారంటే అరౌండ్ ఏడీ 1995 క్రీస్తు శకం 90-95 సంవత్సరంలో రాశారనమాట. ఏది ఈ మాటలు నేను చదువుతాను తర్వాత. కానీ ఈ యొక్క చర్చి ఎప్పుడు స్టార్ట్ అయ్యిండొచ్చు అంటే అరౌండ్ క్రీస్తు శకము 50వ సంవత్సరంలో స్టార్ట్ అయ్యిండొచ్చు. 40-45 సంవత్సరాల క్రితము ఈ యొక్క చర్చి, ఈ యొక్క చర్చిలో ఉన్న విశ్వాసుల హృదయాలు, ఆ యొక్క ప్రవర్తన ఎలా ఉండేది అంటే, మీరు కానీ కొలసి పత్రిక కానీ ఎవరైనా ఒకళ్ళు చదవండి, 4:16 చదవండి. కొలసి పత్రిక 4:16 ఈ లెటర్ ఎవరికి రాశాడు రా పాల్ అంటే, కొలసికి సంఘానికి ఒక లెటర్ రాశాడు. రాసి వాళ్ళకి ఏమని చెప్తున్నాడు రా అంటే, ఈ పత్రిక మీరు చదివిన తర్వాత మళ్ళీ దీన్ని లవదీ వాళ్ళకి చదివించండి, వాళ్ళకి ఒక లెటర్ రాశాను, అది వచ్చి మీ దాంట్లో కూడా చదివించండి అంటాడు. అంటే పాల్ యొక్క దృష్టిలో ఈ యొక్క లవదీ యొక్క సంఘం కానీ ఈ యొక్క కొలసి సంఘం ఆల్మోస్ట్ ఒకటి. యాక్చువల్లీ మీరు బ్యాక్గ్రౌండ్ కానీ చూస్తే లవదీసియా, కొలసే, హీరాపోలిస్ ఈ మూడు పట్టణాలు, ట్రై సిటీస్, లవదీసియా, కొలసే, హీరాపోలిస్ ఈ మూడు ప్లేసుల్లో చర్చ స్టార్ట్ చేసింది ఎవర్రా అంటే, ఎపఫ్రాస్ అనే ఆయన, ఫైలెమోన్ అనే ఆయన, ఎపఫ్రాస్, ఫైలెమోన్ అనే వాళ్ళు ఆ మూడు ప్లేసుల్లో సంఘాలను స్టార్ట్ చేశారు. చాలా బాగున్న సంఘాలు. ఈ యొక్క సంఘానికి మంచి మంచి లెటర్స్ వచ్చాయి పాల్ నుంచి. దే గాట్ ద ట్రూత్, దే గాట్ ఇన్స్ట్రక్షన్, దే గాట్ లైట్. వాళ్ళ సత్యం ఉంది, బోధ ఉంది, వెలుగుంది. ఇప్పుడు ఒక 40-45 సంవత్సరాల క్రితము వాళ్ళ చర్చ యొక్క బ్యాక్గ్రౌండ్ అది ఉందన్నమాట. ఓకే, ఆ లెటర్లో పాల్ కొంతమంది వ్యక్తుల గురించి రాశాడు. మీరు కానీ కొలసే పత్రిక చదివితే అర్థమవుతుంది. లాస్ట్ ఇద్దరు విషయం కానీ మనం అనుకుంటే, ఒనసిమస్ అండ్ మార్క్, జాన్ మార్క్, ఒనసిమస్, జాన్ మార్క్ గురించి పాల్ అక్కడ రాశాడు. దాన్ని బట్టి వాళ్ళకి ఏమర్థమైంటుంది అంటే, దేవుడు జీవితాలను మార్చే దేవుడు. ఒనసిమస్ దొంగగా స్టార్ట్ అయినాడు, బానిస మంచోడైపోయాడు. జాన్ మార్క్ పిరికి వాడు, పరిగెత్తడం అలవాటు కానీ స్థిరంగా నిలబడ్డాడు, దేవుని కొరకు స్థిరంగా నిలబడ్డాడు. సో మనకి ఏమర్థమవుతుందిరా అంటే, ఆ లెటర్ కానీ చదివితే వీళ్లకు అర్థమైండాలి దట్ అవర్ గాడ్ ఈస్ ఎ గాడ్ హూ చేంజెస్ పీపుల్, ట్రాన్స్ఫార్మ్స్ పీపుల్. అది తర్వాత ఆయన ఇంకెవరి గురించి రాశాడు, అరిస్టార్కస్ అని ఆయన గురించి కూడా రాశాడు పాల్ లెటర్. అరిస్టార్కస్ ఎవరిగా అంటే, పాల్ జైల్లో ఉన్నప్పుడు తన కూడా వెళ్ళి జైల్లో ఉన్నాడు, అక్కడే ఉన్నాడు పాల్కు ఏమన్నా అవసరాలు ఉంటే చూడడానికి. సో అటువంటి గొప్ప గొప్ప త్యాగం చేసే వాళ్ళని గురించి కూడా వాళ్ళకి తెలుసు. దేవుడు మనుషులు మారుస్తాడని తెలుసు, కొంతమంది దేవుని గారు గొప్ప గొప్ప పనులు చేస్తారని కూడా తెలుసు, మంచి మంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి, గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు. అటువంటిది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ లవదీసియా చర్చ్. ఒక 40-50 సంవత్సరాలు వచ్చేసరికి ఇది పరిస్థితి. ఏంట్రా పరిస్థితి అంటే, నీవు దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడవన్నావని ఎరుగక నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసుకొని ఉన్నాను, నాకేమీయో కొదువు లేదని చెప్పుకుంటున్నాను. రెండు ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ విత్ దిస్ చర్చ్. కోర్ ఇష్యూ అంటే ఈ చర్చిలో ప్రాబ్లం ఏంటంటే, 1, దేవర్ సో కాన్ఫిడెంట్ ఆఫ్ దేర్ అకాంప్లిష్మెంట్స్, వాళ్ళు చేసిన పనులు, చేస్తున్న పనులు, సంపాదన, దాని మీద చాలా నమ్మకం, చాలా గర్వం. చాలామంది జీవితంలో, క్రైస్తవుల జీవితంలో ఇదే, దేవుడు మమ్మల్ని భలే ఆశీర్వదించాడండి అంటారు. ఏందిరా అంటే, మాకు ఇన్ని ఇళ్ళు ఉన్నాయి, ఎన్ని ఇళ్ళు ఉన్నాయి. ఇంకొంతమంది ఏమంటారు, దేవుడు మమ్మల్ని భలే ఆశీర్వదించాడండి, మా సేవ ఇక్కడుంది అక్కడుంది, దేవుడు మమ్మల్ని భలే ఆశీర్వదించాడండి, మేము ఇన్ని హాస్పిటల్స్ పెట్టామండి, ఇన్ని హాస్పిటల్స్ కట్టేచ్చామండి. ఇది ఎప్పుడైనా సరే మన యొక్క అకాంప్లిష్మెంట్స్ మీద, మన యొక్క క్రియల మీద మనం కానీ విశ్వాసం పెట్టుకున్నామా, అయిపోయి దిగిపోతాము, గ్రాఫ్ కిందకి వచ్చేస్తాయి. అదనమాట 1 వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే,
నేను ధనవంతుడు ధనవృద్ధి చేసుకున్నాను నాకేమీ కొదవలేదు నాకు దేవుడే అవసరం లేదు. ఎప్పుడైతే మనం మన యొక్క స్వంత వాటిల మీద చాలా గర్వము భరోసా పెట్టుకున్నామంటే ఏమవుతుందిరా అంటే ఇండైరెక్ట్గా గాడ్ ఈజ్ అవుట్, దేవుడిని మనము అవసరం లేదని చెప్పామన్నమాట. అంతే నంబర్ వన్ ఇది. నంబర్ టూ ఏంట్రా అంటే వెళ్ళేది, యేసుప్రభు ఏమంటున్నాడు, నీవు దౌర్భాగ్యుడు దిక్కుమాలినవాడు దరిద్రుడు గుడ్డివాడు దిగ్గబడ్డ ఎరుగక తెలియట్లే వీళ్ళకు. దేవర్ బ్లైండ్ టు దేర్ స్పిరిచువల్ పావర్టీ, ఆత్మీయంగా వాళ్ళు ఎంత హీన దశలో ఉన్నారో వాళ్ళకి తెలియట్లేదు. చాలా మంది ప్రాబ్లం ఇదే, చాలా మంది మన లైఫ్లో ఇదే ప్రాబ్లం అనమాట. మనం ఎక్కడున్నామో దేవుని దృష్టిలో, మన మనసు దృష్టిలో చాలా బాగుండొచ్చు చాలా బాగుండొచ్చు, కానీ దేవుని దృష్టిలో మనం ఎక్కడున్నాము అనేది మనకు తెలియట్లేదు. ఇదనమాట దేవర్ బ్లైండ్ టు దేర్ స్పిరిచువల్ పావర్టీ, ఆత్మీయంగా వాళ్ళు ఎంత దిక్కుమాలిన స్థితిలో ఉన్నారో తెలియదు. ఒకటేమో గర్వంలో దేవుణ్ణి ఎలిమినేట్ చేసేసారు, రెండవది గుడ్డితనంలో వాళ్ళు ఇంకా పైకి పోయే అవకాశమే లేదు, హ్యాపీ కదా, దే డోంట్ నో. అదనమాట బ్లైండ్ టు దేర్ స్పిరిచువల్ పావర్టీ, ఇది వీళ్ళ పరిస్థితి అనమాట. ఇంత మంచి చర్చి, ఇంత గొప్ప బ్యాక్గ్రౌండ్ ఉన్న చర్చి పరిస్థితి ఏమైందిరా అంటే దేవుడు ఊసేస్తాను జాగ్రత్త అంటే వాళ్ళకి వాంతికి వచ్చి, దేవుడికి వాంతికి వచ్చేటట్టుగా వెళ్ళదుంది. ఏంటంటే ఈ రెండే, వాళ్ళు ఏమి పెద్ద పెద్ద గొప్ప బ్యాడ్ థింగ్స్ కూడా ఏం లేవు. ఒకటి ఏంటంటే నాకేం ఇంత గొప్ప నేను నా యొక్క ఇది వచ్చేసింది, సెకండ్ థింగ్ గుడ్ వాళ్ళు అయిపోయారు. వాళ్ళకి ఏమైంది పరిస్థితి అంటే ఆ యొక్క గుండె నులివెచ్చిన స్థితిలోకి వెళ్ళిపోయింది. పాత్ర బంతిలో కూడా మనం ఒకటి చూద్దాం, హోసే పాత్ర బంధంలో కూడా మనం ఇటువంటి పరిస్థితి ఒకసారి చూడొచ్చు అనమాట. సో దీన్ని బట్టి మనకి ఏ బంధం అవుతుంది అంటే మనిషి మటుకు పెద్దగా మారలే, అన్ని ఎట్లే ఉంటున్నాయి. 2000 సంవత్సరాల క్రితం మనుషులు ఎట్టున్నారో వాళ్ళ ప్రవర్తన ఇప్పుడు కూడా అంతే ఉంది. అదనమాట మనం కానీ హోసే 7వ అధ్యాయం కానీ చూస్తే అక్కడ కొన్ని మాటలు ఉంటాయి. వన్ మినిట్ ఓకే. మొట్టమొదటి మాట ఏంటంటే ఎఫ్రాయిము అన్ని జనులతో కలిసిపోయాను. ఫస్ట్ ప్రాబ్లం ఏం చెప్పండి, అన్ని జనులతో కలిసిపోయాను. మనం భలే ఎక్స్పర్ట్సము కదా, దౌర్భాగ్యం ఎక్స్పర్ట్స్ కలిసిపోయారు, కాంప్రమైజ్ అనమాట. వాళ్ళకి మనకు పెద్ద డిఫరెన్స్ ఉండదు, వాళ్ళెంతో మనం అంతే. చాలా కష్టం, మనం మనకు ఎంత ధైర్యం ఉండాలంటే నేను వేరు అని మనం గుర్తెరగాలి. మన ఆ జాగ్రత్తలో మనం ఉండాలి, గర్వంగా చేయకూడదు. కానీ వీళ్ళకి ఏం పని ఎందురా అంటే వీళ్ళు వాళ్ళతో కలిసిపోయారనమాట. ఎఫ్రాయిము అన్ని జనులతో కలిసిపోయాను, ఎఫ్రాయిము ఎవడనో తిప్పిపోయిని అప్పము వంటి వాడాను. బ్రెడ్ అంటర్న్ అంటే మనం చపాతీ చేస్తున్నాం అనుకోండి, చపాతీ ఎట్లా చేస్తాము, రెండు వైపులా చేస్తాం కదా. ఎవరైనా ఒక వైపే చేసి సర్వ్ చేస్తారా, తినగలమా, తినలేదు. సో మనం ఏంటంటే మన జీవితంలో కొన్ని రా ఏరియాస్ ఉంటాయి, కొన్ని కుక్కుడు ఏరియాస్ ఉంటాయి, కొన్ని పనికి మారిన ఉంటాయి, కొన్ని మంచివి ఉండొచ్చు. మన పని ఏంటంటే పనికి మారిన వాటి మీద మనం పనిచేయడం నేర్చుకోవాలి, ఆ యొక్క పనికి మారినవి తీసివేయడం నేర్చుకోవాలి. దేవుణ్ణి అడగాలి, ఇది నా పరిస్థితి, నాలో ఈ పని చేయదేవా, నేను రెడీ అని చెప్పడం అనమాట. సో వీళ్ళు కాంప్రమైజ్ అయిపోయారు. 9వ వచనం చూడండి, అన్యులు అతని బలము మింగివేసినను అది తెలియకపోయారు. ఈ వాక్యం చాలా ఇంపార్టెంట్. ఫారినర్ శాపడ్ దేర్ స్ట్రెంగ్త్, శాప్ అంటే తెలుసా, వెళ్ళిపోవడం, సంథింగ్ లైక్ స్ట్రా పెట్టి లాగేసినారు అనుకోండి, అట్లా టైపు. ఫారినర్స్ అని ఇక్కడ మాట వాడారు, అన్యజనులు. మనకు అన్యజనులు ఎవరు ఉన్నారు, అన్యజనులు ఎవరు అంటే మన టీవీ అయి ఉండొచ్చు, మన సెల్ ఫోన్ అయి ఉండొచ్చు, మన స్కూటర్ అయి ఉండొచ్చు, మన ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, మన ప్రాజెక్ట్స్ అయి ఉండొచ్చు, మన డ్రీమ్స్, వీఆర్ ఆల్ డ్రీమర్స్ కదా, గుడ్ డ్రీమర్స్, అందరూ డ్రీమర్స్మే. కలలు కనేవాడు, పగటి కలలు కనేవాడు ఎవరైనా ఉన్నారా అక్కడ, లేరు అనుకుంటా, ఎవరు నాకు తెలుసు ఎవ్వరం లేదు, మనం ఒక్కళ్ళే ఉన్నారంట. సో మనం అందరం ఆ టైప్ అనమాట. అన్ని జనులు ఏంటంటే నాకు మొన్ననే ఇది నాకు కూడా వచ్చింది అనమాట, ఈ కళల విషయం నాకు చాలా సిగ్గు అనిపించింది. టైం అంతా దాంట్లో పోతుంది, మంచివే
ఏ ప్రాజెక్టు ఎక్కడ పోయి ఏం చేయాలి అని అనమాట. ఇక్కడ ఉన్న చూసుకోరా అని చెప్పాడు దేవుడు, పక్కన ఫస్ట్ చూడు అనేసి. ఎనివే, సో అన్ని జనులు అతను బలం ఇంగివేసినా నాకు తెలియకపోయాను. మన లైఫ్ కూడా ఈరోజు మార్నింగ్ ఆలోచిద్దాం, వాట్ ఈస్ ఇట్ దట్ ఈస్ టేకింగ్ మై టైం ఫ్రమ్ ద లార్డ్. దేవునితో స్పెండ్ చేయకుండా నా జీవితంలో ఏది నన్ను లాగేస్తుంది? వెరీ ఇంపార్టెంట్, గుర్తు పెట్టుకుందాం, చాలా ఇంపార్టెంట్. అర్థం కాకుండా బైబిల్ స్టడీ కూడా వేస్టే, అర్థం కానీ బైబిల్ స్టడీ కూడా వేస్ట్, టైం వేస్ట్. ఊరికి చదువుకుంటూ పోతుంది, అప్ప పని చదివినా బైబిల్ అనుకుంటే ఏం లాభం? ముందు చదివాను, నువ్వు ఎంత ఆయన చెప్పాడు, నీ ప్రార్థన కూడా వేస్ట్ అని అంట. ఆయన చెప్పి బలి బాగా అనిపించింది, నువ్వు ఆయనకి ఎంత చెప్పినావు కాదు, ఆయన నీకు ఎంత చెప్తున్నాడు అది ఇంపార్టెంట్ అంట. నీవు ఆయనకి ఎంత చెప్పావు ప్రార్థన అది కాదు ఇంపార్టెంట్, ఆయన నీకేం చెప్పాడు. ఆ మాట వస్తే మనం అందరూ కూడా నాకేం చెప్పలేదంట, చాలా రోజులైంది ఆయన నాకు చెప్పాడు కదా, ఈ మధ్య అసలు మాట్లాడలేదంట, నేనే చెప్తున్నాను. ఎనీవే, సో దాని తర్వాత ఇంకొక మాట ఏముంటుందంటే, తల మీద నెరసిన వెంటకలు కనపడుచున్నాను అది అతనికి తెలియదు. మరి దిస్ ఫిలాసఫీ ఈజ్ బ్లైండ్, అవునా కాదా? స్ట్రెంగ్త్ లీక్ అవుతుంది తెలియట్లేదు, ముసలాడు అవుతున్నాడు అది కూడా తెలియట్లేదు అనమాట. ఇట్ కెన్ హ్యాపెన్, సేమ్ థింగ్ అది వీళ్ళకి కూడా. దే వర్ బ్లైండ్ టు దేర్ స్పిరిచువల్ పావర్టీ. ఎవరు ఈ కొలొస్సెలో ఉన్న బిలీవర్స్, హోషేయలో ఏమవుతుంది అక్కడ ఉన్న బిలీవర్స్, మనుషులతో బాగా ఫ్రెండ్షిప్ చేశారు, వాళ్ళేమో వీడి టైం అంతా లాగేస్తున్నారు అది తెలియట్లేదు. వెంట్రుకలు ప్రిమెచ్యూర్ ఏజింగ్ అంటాము, చిన్నప్పుడే ముసలాడు అయిపోయినాడు అది కూడా తెలియట్లేదు అనమాట. ఇట్ కెన్ హ్యాపెన్. ఇవన్నీ జరిగితే మన లైఫ్లో మిగిలేదు ఏంటంటే, ఒక మంచి నావల్ ఉంది చిన్నప్పుడు చదివే, చివరికి మిగిలేది ఇది. చివరికి ఏం మిగుతుంది అంటే, మనకు నులివెచ్చని హృదయము, దాన్ని చూస్తేనే దేవుడు ఎప్పుడు ఊసేద్దామా అనుకుంటాడు అనమాట. నులివెచ్చని హృదయం అనమాట. దిస్ ఈజ్ అబౌట్ ద కోర్ ఇష్యూస్. మనం ఇప్పుడే అనుకున్నాం కదా, కొలొస్సే చర్చి ఎంత మంచి చర్చి, లవదేశం చర్చి ఎంత మంచి చర్చి, కానీ వాళ్ళ పరిస్థితులు 40-50 సంవత్సరాలకు వచ్చేసరికి, జాగ్రత్త లేకపోయేసరికి ఈ పరిస్థితికి వచ్చారు. ఎప్పుడైతే మనము మన హృదయాన్ని జాగ్రత్త పట్టుకోకుండా మన యొక్క ప్రాజెక్ట్స్, మన యొక్క ఇది, మన అచీవ్మెంట్స్ మీద పోతామో, గుడ్డోళం అయిపోతామో. మిగిలేదు ఏంద్రా అంటే నులివెచ్చిన జీవితం. అంటే క్రిస్టియన్ కాదు, అట్లా హిందూ కాదు, ఇవి ఉంటే ఏదో ఒక దాంట్లో పెట్టుకోవాలన్నమాట. దాంతో ఏమవుతుంది అంటే, యేసుప్రభు అంటాడు నాకు నిన్ను చూస్తే ఎంత వాంతికి వస్తుందంటే ఊసేద్దామా అనిపిస్తుంది అంటున్నాడు. ఈజ్ టెల్లింగ్, ఐ డోంట్ నో ఎవరికి చెప్తున్నాడు ఈ మాట, ఎవరికో నాకు తెలియదు. సో దిస్ ఇస్ అబౌట్ ద దీస్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ కోర్ ఇష్యూస్. ఇక్కడ ఈ యొక్క ఎఫెసీలో ఒక హోషేయ ఒక మంచి మాట ఉంది, యువర్ లవ్ ఈజ్ లైక్ ఎ మార్నింగ్ మిస్ట్, ఇట్ డిసపియర్ సో క్విక్లీ అని ఉంది. 5వ అధ్యాయంలో ఎక్కడ ఉందన్నమాట, మీ యొక్క ప్రేమ మంచులాగా ఉంది అంటాడు, మంచులు చూసేసరికి వెళ్ళిపోయింటుంది. చాలామంది మన ప్రేమ అట్లే ఉంటుంది. సో దిస్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్ అబౌట్ కోర్ ఇష్యూస్ అనమాట. ప్రైడ్ వీళ్ళకు ఈ లవ్ దేశే చర్చ వాళ్ళది ఇదనమాట, మంచి గార్మెంట్ ఫ్యాక్టరీ ఉంది, తర్వాత మెడిసిన్ చేస్తారు, మస్తు డబ్బులు అనమాట. అందుకని మాకు ఏం అవసరం లేదు. చాలామంది ఇదే అనుకుంటారు, పైసలు ఉంటే చాలు అనుకుంటారు. పైసలు ప్లస్ ఏ లిటిల్ బిట్ ఆఫ్ రిలీజియన్, పైసలు ప్లస్ ఏ లిటిల్ బిట్ ఆఫ్ రిలీజియన్ చాలు అనుకుంటాం మనం చాలామంది. దెన్ నెక్స్ట్ లెట్స్ గో టు కరెక్షన్. కరెక్షన్ కరెక్షన్ అవసరమా లేదా? కరెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. కరెక్షన్ ఎట్లా అంటే, మనం దీని కొరకు మనం ఎక్కడ పోవాలంటే, లూక్, డాక్టర్ లూక్ రాసిన లూకా గ్రంథానికి వెళ్దాం, 24వ వచనానికి వెళ్దాం. లూక్ 24 బ్యాక్గ్రౌండ్ ఏంటా అంటే, ఇద్దరు వ్యక్తులు యేసుప్రభును సిల్వ వేశారు. వాళ్ళ డైలాగ్స్ భలే ఉంటాయి, నేనేం ఆ డైలాగ్స్ చెప్పట్లేదు, మీరు చాలా చెప్తున్నా అందరికి తెలుసు అనుకుంటా. అంతా చెప్తారు, ఆయన మేము ప్రవక్త అనుకున్నాం కానీ ఇది ఆయన మా వాళ్ళు ఇట్ చేసినారు, చాలామంది లేచాడని చెప్పారు మాకేం తెలియదు. అంత నెగటివ్ టాక్, డిప్రెసింగ్ టాక్ అనమాట వీళ్ళది. అటువంటి వాళ్ళు యాక్చువల్లీ దేవుని కూడా కనిపెట్టుకున్నాం, ఈయనే అనుకున్నామని ఏమేమో చెప్తారు. ఈయనే అనుకున్నా అన్నప్పుడు వాళ్ళ ఎరుషులకు కొద్ది రోజులు ఉండాలి, ఉండింటే కొద్ది తెలిసింటుంది, ఉండలే ఉండకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు, దేవర్ గోయింగ్ టు ఏ విలేజ్ కాల్డ్ ఎమ్మాస్, ఎమ్మాస్ అన్న ఊరికి పోతూ ఉన్నారు అనమాట. ఎవరంటే ఇద్దరు, అందులో ఒక ఆయన పేరు పెట్టుకొని ఉంది క్లియోపా, క్లియోపా అని ఒక ఆయన ఉన్నాడు, మిగిలిన పేరు మనకు తెలియదు. కానీ వీళ్ళ పరిస్థితి ఎట్లుందంటే, చాలా డిప్రెస్డ్, చాలా డిజెక్టెడ్, చాలా అవిశ్వాసము,
విశ్వాసం ఉన్నట్టుగానే అన్ని స్టేట్మెంట్లు ఆల్మోస్ట్ అంటే చెప్పాను ఇంతకుముందే ఆల్మోస్ట్ క్రిస్టియన్ ఆల్మోస్ట్ నాట్ ఎ క్రిస్టియన్ లాగా ఉన్నాయి అన్న మాట. మీ తర్వాత ఎప్పుడైనా చూసుకోండి వీళ్ళు పోతా ఉన్నప్పుడు ఏమైందిరా అంటే యేసు ప్రభు వీళ్ళతో కలుసుకున్నాడు. వన్ థింగ్ గుర్తు పెట్టుకుందాము, దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తాడు అంటే ఇది కంఫర్ట్లో కూడా చెప్పబోతున్నాను. ఎంత ప్రేమిస్తాడంటే మ్యాక్స్ లుకాడ్ ఒక బల బుక్ రాశాడు. ఏం రాస్తాడు దాంట్లో ఏమంటాడంటే యేసు ప్రభు నిన్ను ఎంత ప్రేమిస్తాడంటే నీవు ఇప్పుడు ఉన్న స్థితిలో ఆయన నిన్ను ఉంచడానికి ఇష్టపడడు, నిన్ను ఆ స్థితి నుంచి లాగేస్తాడు. బ్యూటిఫుల్ కదా. గాడ్ లవ్స్ యూ సో మచ్ దట్ హీ విల్ నాట్ లెట్ యు స్టే ఇన్ ద ప్లేస్ వేర్ యు ఆర్ నౌ. నువ్వు నిరాశలో ఉన్నావో, నిస్పృహలో ఉన్నావో, నులివెచ్చిన జీవితంలో ఉన్నావో, దాచుకున్న జీవితంలో ఉన్నావో, ఏదన్నా సరే గాడ్ లవ్స్ యూ సో మచ్ దట్ హీ విల్ నాట్ లెట్ యు స్టే ఇన్ దట్ ఎనీ లాంగర్. ఉంచడు. సో అందుకని ఏమైనా ఇద్దరు వ్యక్తులు వస్తుంటే యేసు ప్రభు వారితో కలిసి నడుస్తూ వచ్చాడనమాట. గాడ్ ఆల్వేస్ టేక్స్ ఇనిషియేటివ్. గుర్తు పెట్టుకుందాం, మన యొక్క అవసరాన్ని బట్టి దేవుడే చొరవ తీసుకొని వస్తాడనమాట. అదనమాట. సో నా దాని తర్వాత మనం చూస్తే వస్తా ఉన్నాడు, వస్తా ఏమేమో మాట్లాడుతుంటే వాళ్ళు చెప్తున్నారు అనమాట. ఇటు ఇటు అనుకున్నామని చెప్తే అరే మీరు మందబుద్ధులా, ఇవన్నీ చెప్పారు కదా స్క్రిప్చర్లు అని చెప్తా, సరే వెళ్ళిపోవాలనుకుంటే వాళ్ళు ఎక్కడ పోతారండి ఇంత రాత్రి రండి మాతో కలిసి భోంచేయండి అని తీసుకుపోయారు. ఎస్ మేడం, ఐ రియలీ లైక్ దిస్ పిక్చర్. ఎంత బాగుందో కదా నిజంగా. అసలు ఆ ఒక లైటు వాళ్ళు వినడము, యేసు ప్రభు ప్రార్థన చేసి రొట్టెని విరవగానే ఏమని చెప్పండి, ఎవరైనా చెప్పగలరా? వాళ్ళ కళ్ళు తెరవబడే. దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ థింగ్. మన యొక్క జీవితంలో కానీ ఆ యొక్క నులివెచ్చని గుండె పోవాలంటే మన కళ్ళు తెరవబడాలి. యూ నీడ్ టు హ్యావ్ ఎ ఫ్రెష్ విజన్ ఆఫ్ జీసస్. యేసు ప్రభువును నువ్వు మళ్ళీ కొత్తగా చూడాలి, చూడగలగాలి. అది జరుగుతుంది. ఎలా జరుగుతుంది అంటే ఆయనే చొరవ తీసుకొని నీ జీవితంలోకి ఏదో పరిస్థితి ద్వారా, ఏదో వ్యక్తి ద్వారా, ఏదో ఆర్థిక ద్వారా, ఏదో ఇంటర్నెట్ ద్వారా దేవుడే నిన్ను విజిట్ చేస్తాడు. అప్పుడు ఆ కళ్ళు తెరవబడాలన్నమాట. ఆయన చేయగానే వెంటనే ఏమైందంటే కళ్ళు తెరవబడ్డాయి. తెరవబడిన వెంటనే వాళ్ళు ఏం చేశారు తెలుసా? మీకు తెలిసి ఏమైంది? అప్పుడు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే డిడ్ నాట్ అవర్ హార్ట్స్ బర్న్ విత్ ఇన్ అవర్ సెల్స్ వెన్ హి వాజ్ ఎక్స్పాండింగ్ ద స్క్రిప్చర్స్. ఆయన లేఖనములు విప్పుచున్నప్పుడు మన హృదయంలో మండలేదా అన్నారు. అయిపోయింది. లూక్వార్మ్ హార్ట్ ఏమైందిరా అంటే బర్నింగ్ హార్ట్. గుర్తు పెట్టుకోండి ఈ మాట. మనమందరం ప్రార్థన చేసింది మంచి ప్రార్థన, ఏమంటే లార్డ్ గివ్ మీ ఎ బర్నింగ్ హార్ట్. దేవా మండే హృదయం కావాలి నాకు, నీ మాట విన్నప్పుడు నా హృదయంలో మంట రావాలి అని అటువంటి ప్రార్థన అనమాట. చెప్పగానే వాళ్ళు హృదయాలు లూక్వార్మ్, డిజెక్టెడ్, డిప్రెస్డ్, ఏం అన్బిలీవింగ్, అన్ని ఏం బెటర్లేదు. అటువంటి వాళ్ళు ఏమైందిరంటే యేసు ప్రభు వచ్చాడు, చొరవ తీసుకున్నాడు, వాళ్ళ కళ్ళని విప్పాడు అనుకున్నాడు, ఇంకా అనవసరం నేను పెడుతుండడం అనుకున్నాడు. వెంటనే వాళ్ళు ఏం చేశారు, అంత రాత్రి వాళ్ళు ఎరుషుల నుంచి ఎమ్మాస్కి వచ్చారు. మళ్ళీ ఏం చేశారు, రేపు పొద్దున పోవచ్చు అనుకున్నారా? వెంటనే వెళ్ళిపోయారు అనమాట. దట్ ఈస్ ద ఎవిడెన్స్. మనలో ఆ యొక్క బర్నింగ్ హార్ట్ ఉంది అంటే దాని ఎవిడెన్స్ ఏంద్రా అంటే మనకు శ్రమ అనిపించదు. అరే వాళ్ళు అక్కడ ఉన్నారా, మనలాగనే వాళ్ళు ఆ ప్లేస్లో ఉన్నారు, మనం పోయి చేద్దామని వెంటనే వెళ్ళి సంతోషంగా నడుచుకుంటాం మళ్ళీ వాపస్ వెళ్ళి వాళ్ళు చెప్పారనమాట. వాళ్ళు చెప్పారు కరెక్షన్ ఈజ్ ఫ్రమ్ ద లార్డ్. ఇదే టైంలో మనం కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే కంఫర్ట్, కంఫర్టింగ్ వర్డ్స్. మనకు ఆదరణ కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయన్నమాట. కంఫర్ట్ ఏంటంటే ఇక్కడ ఈ చర్చెస్లో, అన్ని చర్చెస్లో ఏదో ఒక మంచి ఉంది. 6 చర్చెస్ మనం చూసాం కదా రెవల్యూషన్లో, అది బుక్ కూడా అయిపోయింది. రెవల్యూషన్లో 7 చర్చెస్లో మొదటి 6 చర్చెస్లో ఏదో ఒక మంచి ఉంది. కొన్నిటికైతే చాలా దుర్మార్గమైన చర్చెస్, కానీ యేసు ప్రభు చాలా సంతోషించాడు వాళ్ళని గురించి. నాకు తెలుసు నువ్వు సైతానం ఉన్న ప్లేస్లో ఉన్నావు, అయినా నువ్వు నన్ను వదలలేదు. చాలా మంచి మంచి ఉన్నాయి, చాలా దుర్మార్గమైన ఆ చర్చెస్లో మంచివి కూడా ఉన్నాయి. యేసు ప్రభు వాటిని గురించి మెచ్చుకున్నాడు. ఈ చర్చిలో అంత పెద్ద దుర్మార్గత కనపడదు. ఈ చర్చిలో అంత పెద్ద దుర్మార్గత అయితే కనపడదు. మిగిలిన చర్చెస్ అన్నిటికీ దేవుడు యేసు ప్రభు నోటితో వార్నింగ్ ఇచ్చాడు, నువ్వు మారకపోతే జాగ్రత్త, నేను వచ్చి ఆ దీపస్తంభాన్ని తీసేస్తానన్నాడు. కానీ ఈ చర్చ్కు ఏం చేశాడు తెలుసా? పర్సనల్గా వచ్చాడు, పర్సనల్గా వచ్చాడు, దగ్గరకు వచ్చి తలుపు తడుతున్నాడు. నీ హృదయము, నీ హృదయము నా హృదయం యొక్క తలుపు తడతావు అన్నాడు. తలుపు తెరువు, నేను వస్తాను, మళ్ళీ
మనకు ఆ ఫెలోషిప్ వస్తుంది, మళ్ళీ నీ హృదయము బర్నింగ్ హార్ట్ అవుతుంది. సో హీ టేక్స్ ద ఇనిషియేటివ్, వచ్చేసేసి తడుతున్నాడు అనమాట, తడుతున్నాడు. నేను ఒకటి మర్చిపోయాను, దీనికంటే కంఫర్ట్ మందు ఒకటి ఇది అనుకున్నాము, యేసుప్రభు తెలుసు ఇట్లా రావడము. సెకండ్ థింగ్ ఒకటి చూడాలి, సారీ ఏంట్రా అంటే ఈ యొక్క కరెక్షన్లో యేసుప్రభు వచ్చి వాళ్ళ బాడీ హార్ట్, దట్స్ డిఫరెంట్ థింగ్. మన నుంచి ఏంటనే అంటే మనము ఒకసారి మీరు జాన్స్ గాస్పల్ 5:35 చదవండి. గాస్పల్ అకార్డింగ్ టు జాన్ 5:35 ఏముంది అంటే నేను చెప్తాను ఒక్క నిమిషం. యోహాన్ సువార్త 5:35 కానీ మనం చూస్తే, అయితే అతడు మండుచు ప్రకాశించు దీపమైండెను, మీరు అతని వెలుగులో ఉండే కొంతకాలం ఆనందించుకు ఇష్టపడింది. హీ వాజ్ ఎ బర్నింగ్ ల్యాంప్ అండ్ దెర్ వాజ్ లైట్. బాప్టిస్మ్ యోహాన్ జాన్ ద బాప్టిస్మ్ యేసుప్రభు ఏమన్నంటే హీ వాజ్ ఎ బర్నింగ్ ల్యాంప్ అండ్ దెర్ వాజ్ లైట్. మరి ఆ యొక్క యోహాన్ బర్నింగ్ ల్యాంప్ అవడానికి కారణం ఎవరన్నా చెప్పగలరా? మీరు ఎవరన్నా ఎందుకు అంటాడు యోహాన్ బర్నింగ్ ల్యాంప్ అవడానికి? ఒక కారణం చెప్పండి ఎవరన్నా సరే. మన హృదయం బర్నింగ్ హార్ట్స్ కావాలంటే అది ఇంపార్టెంట్, అందుకని అడుగుతుంది కరెక్షన్లో. గివ్ మీ వన్ రీజన్ వై జాన్ ద బాప్టిస్ట్ బికేమ్ ఎ బర్నింగ్ ల్యాంప్. ఏమా? లార్డ్స్ ప్రెజెన్స్. ఎస్. ఇంకా మీరు కానీ యోహాన్ సువార్త యోహాన్ యొక్క జీవితం కానీ చదివితే మీకు అర్థమయ్యేది ఏంటంటే చాలా సంవత్సరాలు ఆయన ఎవరు కనపడలే. అరణ్యంలో ఒక్కడున్నాడు, ఫుడ్ కూడా బయటికి రాలే, మిడతలు తినేవాడు, ఏ దొరికితే తాగేవాడు అట్లా ఉన్నాడు అనమాట. ఆ టైంలో ఏం చేస్తుంటాడు? దేవుడితో స్పెండ్ చేస్తున్నాడు అనమాట. సాలిట్యూడ్, గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు చెప్పేది అదే నేను. సాలిట్యూడ్, నువ్వు ఆత్మీయ జీవితంలో పైకి రావాలనుకున్నావంటే నీకు సాలిట్యూడ్ అనేది అర్థం అవ్వాలి. ఏకాంతము, దేవుడితో ఏకాంతం అనేది తెలిస్తేనే నువ్వు పైకి వస్తావు. లేకపోతే నువ్వు ఎంత పెద్ద బైబిల్ టీచరుగా, ఎంత పెద్ద ఎవాంజలిస్టుగా, ఎంత పెద్ద వర్కరుగా, అన్నీ వేస్ట్. దేవుడితో ఏకాంతంగా గడపగలిగే వాళ్ళే దేవునికి పనికొచ్చేవాళ్ళు. ఈయన బర్నింగ్ ల్యాంప్ ఎందుకు అయ్యాడంటే తను ఎప్పుడైతే పని స్టార్ట్ చేసేదాకా అసలు మనకు తెలియనే తెలియదు యోహాన్ ఎక్కడున్నాడు ఏం చేశాడని. వచ్చాడు కొద్ది రోజులే తన పని, ఎక్కువ రోజులు లేడు, చాలా తక్కువ టైం. మేడ్ అన్ ఇంపాక్ట్. బర్నింగ్ హార్ట్ రావాలంటే సాలిట్యూడ్. దెన్ సంబడి రీడ్ కీర్తన 39:3. దావీదు మహారాజు జీవితంలో కూడా అంతకుముందే మనం అనుకున్నాం కదా, ఏమన్నాడు దావీదు మహారాజు? గివ్ మీ అన్ అన్డివైడెడ్ హార్ట్ అన్నాడు. ఇక్కడ 39:3 ఏమంటాడంటే, నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. సో బర్నింగ్ హార్ట్కి ఇంకొక కరెక్షన్ ఎట్లా వస్తుందిరా అంటే మెడిటేషన్. మెడిటేషన్ ఇంతకుముందు ఏమనుకున్నాం, మొట్టమొదటిగా దేవుడు ఇనిషియేటివ్ తీసుకొని వస్తాడు, మన కళ్ళు తెరవబడాలి, మన కళ్ళు తెరవబడాలి. సెకండ్ ఏంటంటే దేవుడితో మనం ఏకాంతంగా ఉండడము అలవాటు చేసుకోవాలి. థర్డ్ది నిజమైన ధ్యానం, అర్థం చేసుకుంటా ఆనందిస్తా ఆకలితో దేవుని వాక్యము చదవాలి. ధ్యానించినప్పుడు ఏమవుతుందంటే మంట పుడుతుందంట, మంట పుడుతుంది. దీస్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ థింగ్స్. లూక్వామ్ హార్ట్, బర్నింగ్ హార్ట్ కావాలంటే 3 ఇంపార్టెంట్ థింగ్స్. ఐ షుడ్ బి ఓపెన్, వి మస్ట్ హ్యావ్ ఎ ఫ్రెష్ విజన్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. నూతన దర్శనం మనము కలిగి ఉండాలి. సెకండ్ థింగ్, ఏకాంతంగా దేవుడితో సహవాసం చేయాలి. థర్డ్ థింగ్, లేఖనాలను ఆకలితో అర్థం చేసుకుంటా చదవాలి. ఇవి కానంటే మన యొక్క కోల్డ్నెస్ పోయి, మన లూక్వామ్నెస్ పోయి బర్నింగ్ హార్ట్ అవుతుంది. కంఫర్టింగ్ ఇప్పుడే అనుకున్నాం కదా, దేవుడు ఎంత ప్రేమ కలిగినాడంటే మనము ఎంత అధోగతిలో ఉన్నా మళ్ళీ వచ్చి మనల్ని అక్కడి నుంచి లేవనెత్తాడు అనమాట. మీరు కానీ హోసేయాలో కానీ చదివితే, హోసేయా 11:7 ఒక వచనం చూద్దాం. హోసేయా 11:7 అనుకుంటా. యా 1 మినిట్ సార్, 1 మినిట్. ఎనిమిది,
ఎఫ్రాయిము నేను నిన్ను ఎట్లు విడిచిపెట్టదును, ఇస్రాయేలు నేను నిన్ను ఎట్లు విసర్జించదును, ఆత్మావలి నేను ఎట్లు చేతును అని చెప్తా 9వ వచనంలో నా ఉగ్రతాగ్నిని బట్టి నాకు కలిగిన యోచనను నేను నెరవేర్చలేను, మరల ఎఫ్రాయిమును లయపరచలేను అని ఒక మాట ఏమంటే నా మై లవ్ ఈజ్ అరౌజ్డ్, మళ్ళా నేను ఎలా నిన్ను వదిలేస్తాను అంటున్నాడు దేవుడు. కంఫర్టింగ్ వర్డ్ అనమాట. ఇంతకుముందు కంఫర్టింగ్ ఏమనుకున్నాము, ఈ యొక్క చర్చికి తనే వచ్చి మనందరి దగ్గరకు వచ్చి పర్సనల్గా తడుతున్నాడు. హోషేయలో చూస్తే నేను నిన్ను అట్లా వదిలేలేను, నీ పట్ల నాకు నూతనంగా వాత్సల్యత పుట్టుచున్నది, సంథింగ్ లైక్ దట్ ఉంటుంది అనుకుంటా. నూతనంగా మళ్ళా నాకు నీ మీద ప్రేమ వస్తుంది అంటున్నాడు అనమాట. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ గాడ్ వి సర్వ్. సో మనం ఒకవేళ మన జీవితంలో ఇటువంటిది ఉంది ఏంటంటే ఈ యొక్క నులివెచ్చని హృదయం, దీనికి మార్గం ఏంటంటే నూతనంగా దేవుడిని చూడడం నేర్చుకోవాలి, ఏకాంతంగా అంతా స్పెండ్ చేయాలి, వాక్య ధ్యానము ఈ యొక్క కంఫర్ట్ పాటు పెడుతుంది. లాస్ట్లో ఒక వాక్యం చదివి నేను ముగిస్తాను. 39:13 కీర్తనలు ట్రాన్స్లేషన్ ఎలా ఉంది కానీ నేను ఇంగ్లీష్లో ఒక కొత్త ట్రాన్స్లేషన్ చూశాను, భలే నచ్చింది. ఐ వాంట్ టు రీడ్ దట్, వినండి ఇది. స్పేర్ మీ ఓ లార్డ్ దట్ ఐ మే రికవర్ స్ట్రెంగ్త్ అండ్ స్మైల్ అగెయిన్. విన్నారా? స్పేర్ మీ ఓ లార్డ్ దట్ ఐ మే రికవర్ స్ట్రెంగ్త్ అండ్ స్మైల్ అగైన్. తిరిగి ఒకసారి ఎవరైనా చదవండి, 39:13. నేను తెప్పరిల్లినట్టు నన్ను కోపంతో చూడు. తెప్పరిల్లినప్పుడు భలే బ్యూటిఫుల్ వర్డ్, తెప్పరిల్లిన. మనం ఈ ప్రార్థన కూడా పెట్టుకుందాం. ఒకవేళ నులివెచ్చిన హృదయం అందరికి ఉందనుకుంటున్నాను, ఎవరు నాకు లేదని చెప్పలేదు. ఈ నులివెచ్చిన హృదయంలో ఉన్నాడు మనం ఈ ప్రార్థన లాగా చేస్తున్నాం. ఏంటంటే స్పేర్ మీ ఓ లార్డ్ దట్ ఐ మే రికవర్ స్ట్రెంగ్త్ అండ్ స్మైల్ అగైన్. మన ముఖాల మీద ఆ యొక్క చిరునవ్వు రావాలని దేవుణ్ణి అడుగుతాం. సో సమీకప్పు ఇది ఈరోజు మనం అనుకున్నాం కదా, ఈ యొక్క హార్ట్ దేవుని యొక్క దేవుని పట్ల మనకున్న ప్రేమను చూపేది ఇది ఒక ప్లేస్ అనమాట. రకరకాల హార్ట్స్ గురించి అనుకున్నాము, వికెడ్ హార్ట్, డివైడెడ్ హార్ట్, స్టోనీ హార్ట్, ఫ్లెషీ హార్ట్, న్యూ హార్ట్, రకరకాల హార్ట్స్ గురించి అనుకున్నాం. బిలీవర్స్ హార్ట్స్ గురించి కూడా అనుకున్నాం. బిలీవర్స్ దేవుని తెలుసుకున్న హృదయం ఎట్లుంటుంది అని చెప్పని సఖ్యం మహిమనవుతున్న పరలోకపు ఆనందము. దేవుడు మన జీవితంలో చేసిన పని ఎంతో సంతోషంతో ఫ్రెష్గా చెప్పగలిగే అనుభవం. మన యొక్క రక్షణ విషయం గురించి కూడా ఆ ఎప్పుడు మర్చిపోకుండా ఆ యొక్క గుర్తు పెట్టుకోవడం. దాని తర్వాత ఈ యొక్క నులివెచ్చని హార్ట్ గురించి అనుకున్నాం. ఈ నులివెచ్చని హార్ట్ అంటే ఏదైనా పెద్ద ఉపద్రవము ఎవరి జీవితంలో జరిగితే మనకేం పెద్ద అనిపించదంట. ఏదైనా గొప్ప పని దేవుడు ఎవరి జీవితంలో చేసినా కూడా మనకు పెద్దగా అనిపించదంట. ఏం రెస్పాన్స్ లేదు, వీ డోంట్ రెస్పాండ్, అట్లాంటి జీవితం అనమాట. సో ఇటువంటి దాని విషయం మనము ఈ యొక్క కొలసి చర్చ విషయం ఆలోచించాము. కొన్ని సంవత్సరాల క్రితం బ్రహ్మాండమైన చర్చ, దేవుడి పని బలం జరుగుతుంది వాళ్ళ హృదయాల్లో. కొన్ని సంవత్సరాలు అయ్యేసరికి ఈ పరిస్థితి ఏంటంటే సెక్యూరిటీ దేవుడు కాకుండా వాళ్ళ యొక్క అచీవ్మెంట్స్ మీద, గుడ్ వర్డ్ అయిపోయారు, వాళ్ళ యొక్క పరిస్థితి కనుక్కోలేకపోయారు. ఈ యొక్క ఇటువంటి హార్ట్స్ మారాలంటే ఏంటంటే 1, దేవుడిని కొత్తగా మనం చూడడం నేర్చుకోవాలి. ఏకాంతత అవసరము, మెడిటేషన్ అవసరం. మనం గుర్తుపెట్టుకోవచ్చు మన దేవుడు మనల్ని ఆ పరిస్థితిలో ఉంచడు, మళ్ళీ లాగేస్తాడు అనమాట. పర్సనల్గా వచ్చి తడతాడు, తన ప్రేమను రకరకాలుగా మన పట్ల చూపెడతాడు. కాబట్టి ఈ మార్నింగ్ మనమందరం సంతోషంగా ధైర్యంగా దేవా ఇది నా పరిస్థితి అని చెప్దాము. ఎప్పుడైతే మనం ఆయన చెప్పగలిగే మన యొక్క పరిస్థితి మనం తెలుసుకున్న ఆ గుడితనం పోయిందంటే చాలు, 50% బాగుపోతుంది. సో గాడ్ విల్ కమ్ టు అవర్ హెల్ప్, టు అవర్ రెస్క్యూ. సో దిస్ మార్నింగ్ ఈరోజు వాక్యమైన మనము నులివెచ్చిన హృదయం ఉంటే దేవుని దగ్గర మనం అడుగుదాము, ప్రార్థన చేసుకుందాము. నిజంగా మారాలని అనుకున్న వాళ్ళు డెఫినెట్గా దేవుడిని అడుగుతారు. అటువంటి అనుభవంలో దేవుడు మనల్ని నడిపించరు కాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవాకరణంలో రాజా రక్షక, నీ పాదాలకు వందనాలు అర్పిస్తూ ఈ ఉదయకాలం మీ యొక్క సన్నిధికి వస్తున్నాను. నీ ప్రేమను బట్టి వందనాలు, కృపను బట్టి వందనాలు ప్రభువా. మీరు ఇచ్చిన యొక్క వాక్యం మా యొక్క జీవితంలో, నా యొక్క జీవితంలో పనిచేయాలని బ్లెస్ చేయమని వేడుకుంటూ యేసు ప్రభువును ప్రార్థిస్తున్నాను తండ్రి. మరి ఇప్పుడు మనం